బాబు అంటే చెప్పలేని పరిస్థితులు ఆ వ్యక్తి ఉన్నాడు సభ సాక్షిగా ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి పూర్తి చేస్తాను దాని తర్వాత డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి అన్నారు దాని తర్వాత ఏప్రిల్ ఇరవై ఇరవై రెండు అంటాడు ఆయన అయిపోయాడు బాయ మంత్రిగా మీడియా మిత్రులు వెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏ ఇప్పుడు నేను మంత్రి కాదు నన్ను అడగదు అడగదు అంటాడు ఆయన బాయ్ తర్వాత గంటన అరగంటనా ఇప్పుడు ఉన్న మంత్రి నాకు తెలియదు గంటన అరగంటనా అరగంటనా గంట కోరి సీన్ లేదా ఓకే అరగంట ఈ అరగంట వచ్చి డిసెంబర్ ఇరవై రెండుకి పూర్తి చేస్తాము అంటాడు అంటే చూడండి మంత్రులు అంటారు ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ పట్టించుకోరు ఇప్పుడు ఏకంగా పోలవరం హైట్ తగ్గించి అటు ఉత్తరాంధ్ర కానివ్వండి రాయలసీమ ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఈ సైకో జగన్ గత నాలుగు సంవత్సరాల్లో కేవలం నాలుగు శాతం పనులు పూర్తి చేశారు నాలుగు శాతం పనులు ప్రజలందరూ కూడా ఆలోచించాల మాయ మాటలు చెప్తాం చాలా తేలికైన పనులు అబద్ధం చెప్తాం అనేది జగన్కి చాలా తేలిగ్గా వస్తున్నాయి అసలు అబద్ధం కూడా నిజంలాగా ఎంత నటిస్తాడంటే తేలిగ్గా చెప్పేస్తాడు తల్లి ఆ మాయలో రెండు వేల పంతొమ్మిదిలో అందరూ పడ్డారు ఈరోజు ఏకంగా ప్రజలందరూ బాధపడే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం అందుకే ఇక్కడున్న ప్రజలందరూ ఆలోచించాలా ఆనాడు పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ సరైన దారిలో పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారే దారి తప్పిన పోలవరం ప్రాజెక్ట్ ని సరైన దారిలో పెడతామని ఈ సభాముఖంగా మీ అందరికి హామీ ఇస్తూ ఇది ముఖాముఖి కార్యక్రమం మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి